నూతన సంవత్సరంలోకి ఇంకా అడుగే పెట్టలేదు. అప్పుడే జనాలకు షాక్స్ తగులుతున్నాయి. కొద్ది రోజుల్లో బుల్లితెరలు మొగబోతున్నాయి. టీవీ ఛానళ్ల ఛార్జెస్ పెరుగుదలపై కేబుల్ ఆపరేటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాయ్ నిబంధనలను ఆపరేటర్లు, ఎంఎస్వేలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిబంధనలను నిరసిస్తూ ఒకరోజు ఛానళ్ల ప్రసారాన్ని నిలిపివేయనున్నట్లు తెలుగు రాష్ట్రాల కేబుల్ ఆపరేటర్స్, ఎంఎస్ఓలు ప్రకటించారు. ఇటీవలే ట్రాయ్ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. జనవరి 1 నుంచి ట్రాయ్ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. ట్రాయ్ నిబంధనలకు సుప్రీంకోర్టు కూడా ఆమోదముద్ర వేసింది. అంటే జనవరి 1 నుండి కోరిన ఛానల్స్ మాత్రమే చూసే అవకాశం ఉంది. కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలపై ప్రజల్లో అవగాహన లేదు. 150 నుండి 250 వరకు ఇప్పటి వరకు జనాలు కేబుల్ ఆపరేటర్లకు చెల్లిస్తున్నారు. నిబంధనలు అమల్లోకి వస్తే పే ఛానల్స్ చూడాలి అంటే ప్యాకేజీలో ఉండే ఒక్కొక్క ఛానల్కు 19 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. సో ఈ పద్ధతిలో చూసుకుంటే కనీసం 600 రూపాయల వరకు చెల్లించాల్సి వస్తుందని ఎంఎస్ఓలు చెబుతున్నారు. తెలుగు ఛానల్స్, సీరియల్స్ చూడాలంటే ప్యాకేజీలకు అనుగుణంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. హెచ్డి ఛానళ్లకు ధర ఇంకొంచెం ఎక్కువగా ఉంటుందని ఆపరేటర్స్ చెబుతున్నారు. వినియోగదారులపై ఒకేసారి ఇంత మొత్తంలో భారం వేయలేమని, అసలు చాలామందికి ధరల పెరుగుదల గురించి అవగాహనే లేదని కేబుల్ ఆపరేటర్స్ వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2 రాష్ట్రాల ఆపరేటర్స్, ఎంఎస్ఓల సమావేశం జరిగింది. ట్రై ఆదేశాలను నిరసిస్తూ డిసెంబర్ 29 ఛానల్స్ను నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.